ఇప్పుడు ఆనందే మెడిసిన్స్ గురించి మనకి రాష్ట్రంలో దేశంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడి నన్ను కూడా మాట్లాడమన్న 4-5 డేస్ నుంచి అసలు టైం లేక ఈ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు తప్పనిసరి గనుక నేను మాట్లాడుతున్నాను. ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నట్టు ఆయన రిలేటివ్ ఆయన అవైలబుల్ కాదని మన స్టాఫ్తో చెప్పడం జరిగింది. నేను కూడా విన్నాను. ఆయన అవైలబుల్ అవగానే కాల్ చేస్తారని చెప్పారు. ఆయన పోలీస్ కస్టడీలో మానిటర్ ఎందుకు చేశారు? ఆయన ఏమైనా మర్డర్ చేశాడా, హాని చేశారా? అయినా ఆయన వాడుతున్న మెడిసిన్స్ ఏంటి? ఇది యాక్యురేట్గా నేను ఇన్వెస్టిగేట్ చేశాను. అల్లము, తాటిబెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోకమిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేలవసరు చెట్టు, కొండపల్లెరకాయల చెట్లు, పిప్పింటాకుల చెట్టు, తెల్ల జిల్లేడు పూల మొగ్గలు, ముల్ల వంకాయలు. సంబల్పూర్ ఒరిస్సాలో నాకు ఒక చక్కగా ఇలాంటి మెడిసిన్స్ తయారు చేసిన డాక్టర్ 1983లో పరిచయం. ఇది నేచర్, గాడ్స్ క్రియేషన్. ఇది దేవుడు సృష్టించిన క్రియేషన్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎప్పుడో ప్రాణాలు పోతాయి అని ఆయన ఆపడం లేదా ఆయన కంట్రోల్ చేయడం ప్రజలకి ప్రూవ్ అయిందని మీడియా మిత్రులు కూడా చెప్తున్నారు. వారు ముందే ఆక్సిజన్ లెవెల్ 70 ఉంటే అది 70 అనేది 80 అయింది 90 అయింది 95. అదే నిజమైతే ఆయన మెడిసిన్సే ఎఫెక్ట్ ఇస్తే, ఆయన చేసింది కేవలం ఈ పదార్థాలే అయితే ఆయన ఆపడం ఎందుకు? అది అవైలబుల్గా అందరు, ఇప్పుడు కరోనాకు మెడిసిన్ లేదు కదా. ఎక్స్పర్ట్స్, నా ఫ్రెండ్స్ అమెరికాలోనే, అరే మాస్క్ వేసుకో అంటాడు ఒకడు, వేసుకోవద్దు అని ఒకడు అంటాడు, ఒక ప్రెసిడెంట్ వేసుకోమంటాడు, ఇంకో ప్రెసిడెంట్ వద్దంటాడు, రెమ్డెసివిర్ వాడమని ఒక ఆయన అంటాడు, ట్రంప్ వాడొద్దని WHO అంటారు. ఇలా కన్ఫ్యూజ్ చేసి జనల్ని ఇబ్బంది పెట్టడం రైటా. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్లు క్రెడిట్ తీసుకోవడానికో లేకపోతే ఏదో ఫ్యూచర్లో అయిపోతుందని ఆయన ఆపడానికో లేకపోతే డబ్బులు ఇచ్చి ఆయన కొనడానికో ట్రై చేయడం, అది రైటా. అది నిజమైతే ప్రజలకు అందుబాటులో ఎక్కడైనా మెడిసిన్ ఉందా? ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్న ICMR February 5 20% వచ్చింది అన్నారు ఇండియాలో. నేను ఎప్పుడు చెప్పాను? ఈ ఫిబ్రవరి కాదు, గత మార్చిలో చెప్పాను 20-25% మినిమం వస్తుంది 50 అని. ఇప్పుడు ఎంత వచ్చింది ఈ 2 నెలల్లో ఫిబ్రవరి మార్చి ఎలక్షన్లో? కొంతమంది 60% అంటున్నారు, కొంతమంది 80% అంటున్నారు. ఇప్పుడు ఏమనంటే అవి బ్యాన్ చేయడానికి, ఇవన్నీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాని. ఇప్పుడు నేను అందుకనే 9:00 నేను 9:30 నేను ఇండియన్ టైం ప్రెస్ని అడ్రస్ చేస్తున్నాను. మీరందరూ జాయిన్ అవ్వండి. ఏ విధంగా మనం ప్రజలకు మేలు చేయాలి అంతే, అంత తప్ప మనకు ఇంకొక అజెండా లేదు. అందరితో ఈ వీడియోని మీరు షేర్ చేయండి. దీనివల్ల నష్టం ఏముంది ఆనందే మెడిసిన్ వల్ల? ఆయనకు డబ్బు సంపాదించుకున్న, అసలు నా సలహా ఏంటంటే ప్రతి మండలంలో గ్రామంలో ఒక్కొక్కరికి ట్రైనింగ్ ఇవ్వగలిగితే గవర్నమెంట్ బాగుంటుంది. ఆయన దగ్గరికి పిలిచో లేదా జూమ్ కాల్ పెట్టో ఇలాంటి తెలివైన పనులు చేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా తయారు చేస్తున్నాడు, ఎలాగ ఎఫెక్టివ్గా ఉంది? ఓకే, ఒకవేళ అది ప్రాణహాని భవిష్యత్తులో ఉంది 6 సంవత్సరాలు అంటే గత సంవత్సరం నుంచి ఆయన ఇస్తున్నాడు కదా రుజువులు, ఎక్కడ ఏం లేవు కదా ఆయన ద్వారా ప్రాణహాని ఎవరికైనా జరిగిందని రుజువులు ఉండాలి కదా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు. ఆయన దాదాపు 1 ఇయర్ నుంచి మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇంతవరకు ప్రాణహాని లేదని అందరూ చెప్తున్నారు, పేషెంట్లు చెప్తున్నారు. కనుక దాన్ని మనం అడ్జెక్ట్ చేయకుంటే ఎవరికో క్రెడిట్ వచ్చేస్తుంది, ఎవరికో కంట్రోల్ వచ్చేస్తుంది, ఎవరో అపోజిషన్ లీడర్స్ అడ్జెక్ట్ చేశారు, ఆ మనసుతో వండుకుంటాం. నేను ముఖ్యమంత్రి గారికి ఏం సలహా ఇస్తున్నాను, దీన్ని పాజిటివ్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయమని చేయలే కోర్టుకు వెళ్ళాం. 10th exams ఇప్పుడు మరలా పెడతానంటున్నారు, ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాలి. కరోనా 100కి 60%, 80%, 90%, కొన్ని రాష్ట్రాల్లో 95% వచ్చింది అంటున్నారు. ఇది ఎంత డేంజరస్! 135 కోట్ల ప్రజల్లో 80 కోట్లు 70 కోట్లు 100 కోట్లకు వచ్చిందంటే దానికి మెడిసిన్స్ ఉన్నాయా? అమెరికాలోనే లేవు, ఇండియాలో ఎక్కడున్నాయి మెడిసిన్స్? కనుక దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడో వస్తాయనుకుంటా. ఇప్పుడు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కనుక దీన్ని ఇతరులకు వాడాలని నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ మీరు అందరూ ఉన్నారు కనుక, ప్రజలు ఉన్నారు కనుక మీరు తగిన మంచి స్టెప్స్ తీసుకోమని నేను గవర్నమెంట్ని, ముఖ్యమంత్రుల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రార్థనలు చేస్తున్నాం, మెడిసిన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ అమెరికాలో, ఎంతమంది FCRAలు ఇప్పుడు దాదాపు 30-40 వేల మంది అమెరికా నుంచి డబ్బు తెచ్చుకోలేక 7 సంవత్సరాల నుంచి మోదీ గవర్నమెంట్ క్లోజ్ చేసినవన్నీ ఓపెన్ చేయడానికి మేము ఢిల్లీ హైకోర్టుకు 10 వెళ్ళాం. ఇప్పుడైనా మీ ఆల్రెడీ లెటర్ రాసాం మా FCRAలకు, మీ FCR లెటర్ రాయమన్నా. ప్రతి ఒక్కరు మా ఫేస్బుక్, యూట్యూబ్లో జాయిన్ అవ్వండి, మీడియా ద్వారా మాతో టచ్లో ఉండండి.
మీకెవరైనా ఎఫ్సీఆర్ఏ హోమ్ మినిస్ట్రీకి హోమ్ సెక్రటరీకి లెటర్ రాసిన తర్వాత ఇవ్వకపోతే కోర్టులకు వెళ్దాం, దేవుడికి వెళ్దాం, ఇంటర్నేషనల్గా ఫైట్ చేద్దాం, న్యాయం చేద్దాం. నాతో మీరు జాయిన్ అవ్వండి, మీరందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరందరూ ఎవరు ఎఫ్సీఆర్ఏలకి అప్లై చేస్తే ఇవ్వట్లేదో నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను అమెరికాలో ఉన్న మా టీంలు ఇండియాలో ఉన్న లాయర్స్ ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా మీ తరఫున మేము ఫైట్ చేస్తాం, ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసాం, న్యాయం జరుగుతుంది. ప్రజలను కాపాడదాం, ప్రార్థనలు చేద్దాం, దేవుని వైపు తిరుగుదాం, అందరం కలిసి పనిచేద్దాం. ముఖ్యంగా ఎఫ్సీఆర్ఏలు తీసుకున్న వాళ్ళకి మరొకసారి నేను మనవి చేస్తున్నాను, దయచేసి రిలీజియస్ కన్వర్షన్ ఎరేంజ్మెంట్లు ఏమీ చేయకుండా జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ సాయం చేయండి. ఆనందయ మెడిసిన్ని ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్లు చేయకుండా ఇంకేదో సైడ్ ఎఫెక్ట్స్ లేవని రుజువు అయ్యాయి గనక దానికి ప్రతి గ్రామ లెవెల్లో, మండల లెవెల్లో, నియోజకవర్గం లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇండియా అంతా చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది దేవుడు సృష్టించిన నేచురల్. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి, ట్రీస్ నుంచి వస్తుంది, మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పవసిన యానిమల్స్ నుంచి వస్తాను. దేవుడు సృష్టించను కదా ఇంగ్లీష్ మెడిసిన్, అన్ని మెడిసిన్స్ తయారవుతున్నాయి, మరి దానికి దీన్ని ఆపవలసింది. దీనివల్ల తిని వల్ల తప్పుడు తప్పేమో నాకైతే అనిపించట్లేదు. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరితో విషయం షేర్ చేయండి.